వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం కుషాయిగూడ ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. మెదక్ జిల్లా రామనపేట తోప్రాన్ పట్టణంలో అహింసా పరమావధిగా సత్యాగ్రహం అనే ధర్మ యుద్ధంతో స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి భారత జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రామాయణపేట మున్సిపల్ చైర్మన్ పల్ల జితేందర్ గౌడ్, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొందు రవీందర్ గౌడ్ ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా రామాయణపేట పట్టణంలో గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ గారు మరి గాంధీ విగ్రహానికి పూలమాలలేసి మరి జయంతి ఉత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఎంతో ప్రజలు ఎంతో కాలం ఎదురు చూస్తున్న రెవెన్యూ డివిజన్ను మన గౌరవ మంత్రివర్యులు కన్నీర్ హరీశ్రావు గారు ప్రారంభిస్తున్నారు. కావున ఈరోజు ఎంతో సుదినం కాబట్టి తప్పకుండా రాబోయే రోజు రామంపేట పట్టణం ఎంతో అభివృద్ధిని చెందుతుందని సందర్భంగా జై తెలంగాణ అన్న. జై తెలంగాణ. ఈరోజు గాంధీ జయంతి శుభాకాంక్షలు మున్సిపల్ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు రామాయణపేట మర్చిపోలేని రోజుగా భావిస్తున్నా నేనైతే, ఎందుకంటే చాలా కాలం నుంచి మనకున్న సమస్యలన్నీ ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ ద్వారా తీరుతున్నాయి. రెవెన్యూ డివిజన్, డిగ్రీ కాలేజ్, అదేవిధంగా 45 కోట్లతో ఈ డెవలపింగ్ వర్క్స్కు శంకుస్థాపన చేస్తానికి వస్తున్న హరీశ్రావు గారు, ఈ ఫండ్ ఇచ్చినందుకు మా రామాయణపేట మున్సిపాలిటీ తరఫున ఎమ్మెల్యే గారికి, హరీశ్రావు సార్ గారికి, సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ.